हेलो यस वेलकम बैक टू अवर चैनल नेनु मे विजयलक्ष्मी अंदर एला उन्नारू ई होप ने बाने उन्नारनुकुंटुन्नानु सो ई रोज नेनु मे मुंदुकु ओक कोत्त रेसिपीनी तीसुकोनोच्चानंडी एंटे अभी सुरकाय गारेलु सुरकाय गारेलु लेदा अनपकाय गारेलु अनि कूडा अंटारु एंड मुंदुगा मनं सुरकायनी शुभ्रंगा कडुक्कोनी आ तुरुमेदे उंदी कदंडी दानि तोटी मंचिगा तुरुमुकोवालंडी सन्नगा पील्कलु वच्चेलागन आ तर्वात तुरुमुकुन्न मिश्रमान्नी मनं ओक बेसिन्लो बिय्यं पिंडि तीसुकोनी आ बिय्यं पिंडिलो कलुपुकोवाली ईवेन्गा कलिसेटट्टु अंता ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి ఆ తర్వాత మనం దీనిలో ఉప్పు కారం అండ్ ధనియాల పొడి జీలకర్ర ఓమా ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది అండ్ మనం కలుపుకునే పిండి మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి అది సో నేనైతే ఎక్కువ క్వాంటిటీలో పిండి కలుపుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉప్పు కారం అనేది వేస్తున్నాను టేస్ట్కి సరిపడా సో ఆ తర్వాత మనం ఆ పిండి మిశ్రమంలో నేను కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి ఈవెన్గా కలుపుకున్నానండి ఉప్పు కారం అవన్నీ మనం ఏమైతే వేసామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పిండికి పట్టేలాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేసాక ఆ తర్వాత నేను ఒక కవర్ తీసుకున్నాను పల్చని కవరు దాన్ని కట్ చేసుకోవాలండి కట్ చేసి నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాన్ని ఆరనిచ్చి ఆ తర్వాత ఆయిల్ దానిపై అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసుకొని మనం ఆ పెద్ద ఉండ ఉంది కదా అండి అందులో నుంచి ఒక చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఆ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి ఆ కవర్ మీద ఆ తర్వాత నూనె వేగాక నేను చూడండి ఎలా విత్డ్రా చేస్తున్నానో ఒక్కొక్కటి అలా ఫింగర్స్ తోటి తీసేసుకొని ఒక్కొక్కటి నూనెలో వేయించాలి సో చూడండి మనకు అన్నీ ఈవెన్గా వేగాలంటే మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మరీ హై ఫ్లేమ్లో పెడితే ముందు వేసిన గారె తొందరగా కాగిపోతుంది వెనక వేసింది ఉడకదు సో అందుకనేసి మనం ఈ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత ఒక్కొక్క గారెను అందులో విత్డ్రా చేయాలి సో ఆ తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాలు అయ్యాక మనం ఒక్కొక్క గారెని తిప్పేసుకోవాలండి పుల్లతో లేదా జల్లిగంటే సహాయంతో అయినా సరే మనం తిప్పేసుకోవచ్చు సో ఆ తర్వాత ఇవి కాగాయండి మనకు మంచిగా ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత నేను జల్లిగంటతోటి వాటిని విత్డ్రా చేసేసుకుంటున్నాను సో ఆ తర్వాత అన్ని వాయిలు నేను ఆ విధంగానే చేశానండి సో ఇలా మనం అన్నీ ఫస్ట్ స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత నూనెలో వేపుకుంటే ఈక్వల్గా వచ్చేస్తాయి అండ్ టైం కూడా మనకు సేఫ్ అవుతుంది సో ముందుగానే మనం నూనె వేగేంత వరకు ఆ అప్పల్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇరువైపులా వాటిని మంచిగా కాగేలాగా కాల్చుకోవాలండి రెండు వైపులా తిప్పేసి ఆ అప్పలని సో చూడండి వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చుతాయి ఇవి చాలా బాగుంటాయి అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మెత్త మెత్తగా ఉంటాయండి గారెలు మరీ గట్టిగా అయితే ఏం రావు ఎందుకంటే సొరకాయ తురుము వేసాం కాబట్టి సో చాలా టేస్టీ రెసిపీ అండి ఇది పిల్లలకైతే పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంట్లో ట్రై చేయండి సో ఇదండి లాస్ట్ మనకి ప్రోడక్ట్ అనేది వచ్చేసింది సో అన్ని గారెలని నేను అన్ని వాయిల్ని అలాగే వేసానండి మీకు ఇంతకుముందు ఎలా అయితే చూపించానో అదే విధంగా అండ్ మీరైతే ఇంట్లో ట్రై చేయండి అండ్ మన ఛానల్ని కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి వెరీ వెరీ మచ్ అండి